Welcome to Padmavati Degree College online classes. This is your Vedu sir, continuation of the C language. So next topic is strings in C language. ఇది వరకు మనం ఆఫ్లైన్ క్లాస్లో కొద్దిగా చెప్పాము. అప్పుడు మీరు కొంతమంది వచ్చారు, మిగతా వాళ్ళు చాలామంది అబ్సెంట్ అయిపోయారు. కాబట్టి అందుకోసం మళ్ళీ స్ట్రింగ్స్ అనేది ఫుల్ ఫ్లెజ్డ్గా ఈ ఆన్లైన్ క్లాస్లో వివరించడం అనేది జరుగుతుంది. ఫస్ట్ వన్, స్ట్రింగ్స్ అనేవి ఏంటో తెలుసుకుందాం. ఇది ఫోర్త్ యూనిట్లో పార్ట్ అండి, ఇది అకార్డింగ్ టు అవర్ డిఆర్ఈయూ సిలబస్లో. సో వాట్ ఈజ్ అబౌట్ స్ట్రింగ్స్ అనేది తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డెఫినేషన్ ఏంటో ఫస్ట్ తెలుసుకుందాం. స్ట్రింగ్ అంటే ఏంటి? స్ట్రింగ్ అంటే ఇదివరకు మీకు తెలిసినట్టుగానే కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. క్యారెక్టర్ అనేది ఏంటో మీకు తెలుసు ఆల్రెడీ. వాట్ ఈస్ మీన్ బై క్యారెక్టర్? ఏ క్యారెక్టర్ ఈజ్ నథింగ్ బట్ ఏ డెసిమల్ ఆర్ ఎనీ ఆల్ఫాబెట్ ఆర్ ఎనీ సింబల్. ఈ మూడు రకాలుగా ఏదైతే ఉంటుందో దాన్ని మనం క్యారెక్టర్ అంటాం. ఎగ్జాంపుల్ ఏ, బి, సి, ఈచ్ ఇండివిజువల్గా ఏదైతే ఒక్కొక్క లెటర్ తీసుకుంటామో దాన్ని మనం క్యారెక్టర్ అంటాం. అలాగే డిజిట్స్ 1 కానీ 2 కానీ 3 కానీ ఒక తీసుకున్నట్టయితే దాన్ని మనం ఒక క్యారెక్టర్ అంటాం. అలాగే ఒక స్పెషల్ సింబల్, డాట్ కానీ లేదా ఎగ్జిరేట్ సింబల్ కానీ ఒక డాలర్ సింబల్ కానీ అలాంటిది ఏదైనా తీసుకున్నట్టయితే దాన్ని ఒక క్యారెక్టర్గా మనం ట్రీట్ చేస్తాం. సో అలాగే ఇప్పుడు క్యారెక్టర్స్ అని రాసాం కాబట్టి స్ట్రింగ్ అంటే ఏంటో కూడా తెలుసుకోవాలి. సేమ్ అదే విధంగా ఉంటుంది ప్యాటర్న్. సో ఇక్కడ అదే రాసాం, స్ట్రింగ్ డెఫినేషన్. ఏ స్ట్రింగ్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. క్యారెక్టర్ గురించి వివరించాను కాబట్టి క్యారెక్టర్ ఏంటో తెలుసు కాబట్టి అక్కడ ఇప్పుడు అందుకోసం ఇక్కడ స్ట్రింగ్ ఈజ్ నథింగ్ బట్ ఏ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నేమ్ రాయాలంటే కట్టుగట్టుగా రాస్తాం. ఎగ్జాంపుల్ పద్మావతి అనేది ఒక కాలేజ్ నేమ్. ఆ కాలేజ్ నేమ్ అనేది పూర్తిగా ఒక కంబైన్డ్గా రాయాలి, ఇండివిజువల్గా కాకుండా. సో ఆ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ రాస్తాం కాబట్టి అది ఏ రకంగా పనిచేస్తుందంటే అది స్ట్రింగ్స్లో పనిచేస్తుంది. ఇదివరకు మనం చేసినటువంటి ప్రోగ్రామ్స్లో క్యారెక్టర్స్ చేసాం, చాలా వరకు సింగిల్ ఇండివిజువల్ లెటర్స్ కానీ స్ప్లిట్ చేసాం. సో ఇప్పుడు అలా కాదు, స్ట్రింగ్స్ అనే దాంట్లో ముద్దగా రాసి పెట్టాలి, కాంబినేషన్లో చేసి పెట్టాలి. సో ఎగ్జాంపుల్ మీ నేమ్ అవ్వచ్చు, లేదా మీ ఫ్రెండ్స్ నేమ్ అవ్వచ్చు, లేదా నా పేరు అవ్వచ్చు, ఏదైనా సరే ఒక నేమ్ అనేది మోర్ దాన్ వన్ లెటర్తో ఏదైతే కాంబినేషన్లో జరుగుతుందో దాన్ని మనం ఏ స్ట్రింగ్ అంటాం. అదే రాసాలి, స్ట్రింగ్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. అయితే ఇది ఎలా పనిచేస్తుంది, ఎవరికి పనిచేస్తుంది? సో ఫాలోడ్ బై ఏ, వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఫాలోడ్ బై ఏ సింగిల్ డైమెన్షన్ ఆఫ్ ఆన్ ఎరే. సింగిల్ డైమెన్షన్ ఎరే ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకుని ఇది పనిచేస్తుంది అన్నమాట. సో అదే ఇక్కడ రాసాం, ఫాలోడ్ బై సింగిల్ డైమెన్షనల్ ఆఫ్ ఎన్ ఎరర్. ఆల్రెడీ మనం ఇదివరకు ఆఫ్లైన్ క్లాసెస్లో ఎరర్స్ గురించి, ఎరే గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. వాట్ ఈస్ ఎన్ ఎరే? సింగిల్ డైమెన్షనల్ ఎరే అనేది ఎంత సింగిల్, ఓన్లీ వన్ లైన్ ఆక్యుపై మాత్రమే చేస్తుంది, వన్ లైన్. ఆ లైన్లో మనం ఎంతవరకు అయినా అన్లిమిటెడ్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. అది ఎదర్ ఇట్ మే బి ఏ రో ఆర్ ఏ కాలమ్ వైజ్, ఏదో ఒక పర్టికులర్ రో అయినా తీసుకోవచ్చు, లేదా ఒక పర్టికులర్ కాలం అయినా తీసుకోవచ్చు అని మాట్లాడుకున్నాము మ్యాట్రిసెస్ చూసేటప్పుడు. సో అలాగే ఇక్కడ కూడా మన స్ట్రింగ్ అనేది ఎరే తోటి మనకి ఫాలో అవుతుంది అన్నమాట. సో అది ఎలా జరుగుతుందో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ టు రిప్రజెంట్ ఏ స్ట్రింగ్ అంటారు. ఎలా సూచిస్తుంది స్ట్రింగ్ అంటే, ఏ సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ ఆర్ ఎన్క్లోజ్డ్ వితిన్ డబుల్ కోట్స్. స్ట్రింగ్ని మనం డిటర్మైన్ చేయాలంటే వితిన్ ద డబుల్ కోట్స్లో మాత్రమే స్పెసిఫిక్గా రాయాలి. అదే మనం కేరళ అనుకోండి, క్యారెక్టర్ యూజ్ చేసేటప్పుడు సింగిల్ కోట్స్లో చేసాం. ఆ సింగిల్ కోట్స్లో మనం చేసేటప్పుడు ఏమవుతుందంటే ఓన్లీ ఇండివిజువల్ ఒక్క లెటర్ మాత్రమే అది డిస్ప్లే అనేది, ఐ మీన్ డిస్ప్లే కాదు ఇన్పుట్ అనేది తీసుకుంటుంది, అవుట్పుట్ అనేది చూపిస్తుంది అన్నమాట. సో ఇప్పుడు అలా కాకుండా సింగిల్ కోట్స్ కాకుండా డబుల్ కోట్స్ అనేది తీసుకోవాలి. ఇక్కడ అదే పర్టికులర్గా మెన్షన్ చేశాను, ఇది ఓపెనింగ్, ఇది క్లోజింగ్. సో డబుల్ కోట్స్ అనేది వెంట వెంటనే కాకుండా ఇది ఓపెనింగ్ డబుల్ కోట్స్, ఇది క్లోజింగ్ డబుల్ కోట్స్ ఆఫ్టర్ వీఆర్ పెర్ఫార్మింగ్ ఏ ఇన్స్టలైజేషన్. సో పూర్తిగా అర్థమైంది అనుకుంటా స్ట్రింగ్ అంటే ఏంటో కాస్త. సో స్ట్రింగ్ అంటే ఏంటి? కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. క్యారెక్టర్స్ అనేవి మీ ఇష్టం ఎలాగైనా, ఎగ్జాంపుల్ మీ నేమ్ అనుకోండి, మీ నేమ్ని ఒక కలిపికట్టుగా రాయాలనుకుంటే అప్పుడు మనకు కావాల్సిన కాన్సెప్ట్ పేరు ఏంటంటే స్ట్రింగ్ యూజ్ చేయాలి. సో అది ఎలా జరుగుతుంది, దేన్ని ఫాలో చేస్తుంది? స్ట్రింగ్ అయితే ఓకే నా పేరు ఉంది, అది ఎలా మనం దేని మీద ఏ కాన్సెప్ట్ మీద బేస్ చేసుకొని రాయాలి అని అనుకుంటే సింగిల్ డైమెన్షనల్ ఎరేని బేస్ చేసుకొని ప్రోగ్రామ్ని ట్రీట్ చేయాలి. నెక్స్ట్ రిప్రజెంటేషన్ ఎలా చేస్తుంది అంటే ఆల్రెడీ మీకు చెప్పాను. సో ఏంటది, క్యారెక్టర్స్ని ఎన్క్లోజ్ చేయాలి. సింగిల్ కోట్స్ అయితే మీరు క్యారెక్టర్ అని గుర్తుపెట్టుకోండి, క్యారెక్టర్లు అయితే
సింగిల్ కోట్స్ వస్తాయి. అదే మీరు స్ట్రింగ్ అనుకుంటే డబుల్ కోట్స్ అని గుర్తుపెట్టుకోండి. డిఫరెన్షియేషన్ బిట్వీన్ క్యారెక్టర్ అండ్ స్ట్రింగ్ అంటే ఏంటంటే క్యారెక్టర్ అంటే సింగిల్ కోట్, స్ట్రింగ్ అంటే డబుల్ కోట్స్. బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ హౌ టు డిఫైన్ ఎ స్ట్రింగ్, ఎలా డిఫైన్ చేయాలి? ఇది రెండు రకాలు. ఎగ్జాంపుల్ రాశాను చూడండి, క్యార్ అనేది డేటా టైప్. సో క్యార్ నేమ్, నేమ్ అని నేను మామూలుగా చెప్పుకుంటున్నాను, నేమ్ ఈజ్ ఏ క్యార్ టైప్ ఆఫ్ జస్ట్. ఇది డేటా టైప్ అయితే ఇది వేరియబుల్. ఇది ఆల్రెడీ ఇది చెప్పుకున్నాం కొన్ని సందర్భాలు. సో ఆల్రెడీ మళ్ళీ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, క్యార్ ఈజ్ ఏ డేటా టైప్, నేమ్ ఈజ్ ఏ వేరియబుల్. సో ఆ నేమ్కి అనుసరించి నేను ఏం రాశాను ఇక్కడ చూడండి, అరే డిక్లరేషన్ చేశాను. ఆల్రెడీ చెప్తున్నాం కదా, స్ట్రింగ్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ ఫాలోడ్ బై ఏ సింగిల్ డైమెన్షనల్ ఆఫ్ అన్ అరే. ఆ సింగిల్ డైమెన్షనల్ అరే ఇదేనండి. సో ఈ సింగిల్ డైమెన్షనల్ అరే దేనికి ఇప్పుడు రిప్రజెంట్ చేస్తుంది అంటే వేరియబుల్ నేమ్. ఈ నేమ్లో మనం కొన్ని క్యారెక్టర్స్ కలెక్షన్ ఒక బల్క్లో పెట్టి పంపిస్తాం అన్నమాట దీంట్లో. ఫర్ ఎగ్జాంపుల్ విత్ ఇన్ ద డబుల్ కోట్స్ అని చెప్తున్నాం కదా, స్ట్రింగ్ని రిప్రజెంట్ చేయాలంటే విత్ ఇన్ ద డబుల్ కోట్స్ అని మాట్లాడుతున్నాం కదా, డిక్లేర్ చేసాం చూడండి, విత్ ఇన్ ద డబుల్ కోట్స్లో పద్మావతి అని రాశాను. సో పద్మావతి అనేది ఎన్ని లెటర్స్ మొత్తం కౌంట్ చేసి చూస్తే 10 లెటర్స్, అంతే కదా, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 లెటర్స్. ఈ 10 లెటర్స్ అనేవి మనం ముందుగా రాసాం, కంబైన్ చేసాం. సో ఈ కంబైన్ చేసిన మళ్ళీ కూడా ఎలా చేస్తామంటే ట్రీట్మెంట్ డబుల్ కోట్స్లో పెట్టాలి. ఇది ఓపెనింగ్ డబుల్ కోట్స్, ఇది క్లోజింగ్ డబుల్ కోట్స్, ఓకేనా అండి? సో ఇలా రాస్తే ఇప్పుడు ఏమవుతుంది, చిన్న డౌట్ రావచ్చు, సార్ ఓకే మనం ఇదంతా రాసాం కదా, కంప్యూటర్లోకి ఇది ఎలా ట్రీట్ చేయడం జరుగుతుంది? సో స్టార్టింగ్ సేమ్ మనం అరేస్ అయితే ఎలా చేసామో, స్టార్ట్కి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఇండెక్స్ అంటే అది మీకు బాగా తెలుసు, జీరో ఎత్ పొజిషన్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇండెక్స్ అనేది. సో ఇక్కడ జీరో ఎత్ పొజిషన్ ఏంటి, ఇక్కడ పి, అలాగే 1 పొజిషన్ ఏ, 2 పొజిషన్ డి. సో ఇప్పుడు ఇలా 0 పొజిషన్లో ఉన్నటువంటి పి అనేది, 1 పొజిషన్లో ఏ అనేది, అలా అది గుర్తుపెట్టుకొని మొత్తం అంతా కూడా కంబైన్ చేసి పెట్టి ఎరేలో పంపిణీ చేస్తుంది అన్నమాట. సో అందుకోసమే ఎరే డిక్లేర్ చేశాము అంటే అర్థం ఏంటి, సింగిల్ డైమెన్షనల్ ఎరేలో మనం ఏదైనా డబుల్ క్లోట్స్లో ఇస్తే అది స్ట్రింగ్ అండి. సో ఇక్కడ రాసింది కూడా క్యార్ టైపే కదా, సో ఈ క్యార్ రాశాం కాబట్టి క్యార్ రిప్రజెంటేషన్గా పద్మావతి అని రాశాం. సో అదే ఇక్కడ నేను ఇంట్ రాశాను అనుకోండి, ఐ నీడ్ టు రైట్ 1, 2, 3, 4 సంథింగ్, 4000 కలిపి రాయాలి, 4028 అనేసి, లేదా 9600 ఏదో సంథింగ్ మోర్ దాన్ 1 డిజిట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం అలా కూడా డబుల్ కోట్స్లో పెట్టుకోవచ్చు. సో బెస్ట్ ఎగ్జాంపుల్ క్యార్. సో క్యార్ నేమ్ సింగిల్ డైమెన్షనల్ అరే ఈజ్ ఈక్వల్ టు డబుల్ కోట్స్ ఓపెనింగ్ క్లోజింగ్ మీ ఇష్టం ఏదైనా రాసుకోవచ్చు. ఎగ్జాంపుల్ పద్మావతి అని రాశారు, మీ నేమ్ అనేది మీరు ట్రీట్ చేసుకోండి. నెక్స్ట్ ఇదే కాకుండా ఇది రెండో రకం కూడా మనం రాయొచ్చు, స్ప్లిట్టింగ్లో కూడా రాయొచ్చు ఇది. సో ఆర్ అని పెట్టాను. సో అదే ట్రీట్మెంట్ క్యార్ డేటా టైప్, నేమ్ ఈజ్ ఏ వేరియబుల్. సో ఇక్కడ కంపల్సరీగా మనం ఫిలప్ చేయాల్సింది ఏంటంటే ఎరే సైజ్. మనం ఇదివరకు మ్యాట్రిసెస్ ఎరేలో చేసినప్పుడు 2x2 మ్యాట్రిక్స్ చేసాం, అలాగే 3x3 మ్యాట్రిక్స్ చేసాం, సమ్ ఆఫ్ 2 డిజిట్స్ ఎరేస్ చేసాం, ఇవన్నీ చేసినప్పుడు మనం ఎరే సైజ్ ఇవ్వడం అనేది జరిగింది అక్కడ. సో ఇప్పుడు కూడా అదే పద్ధతిలో నేమ్లో మనం సింగిల్ డైమెన్షనల్ ఎరేలో ఎంత పాస్ చేస్తున్నామో చూడండి, 11. సో 11 అనేది మీకు డౌట్ రావచ్చు, సార్ పద్మావతి అనేది 10 లెటర్స్ ఉంటే మీరు 11 అనేది ఇచ్చారు. సో క్యారెక్టర్ ఎప్పుడు కూడా లాస్ట్లో స్ట్రింగ్ మనం మెన్షన్ చేసేటప్పుడు లాస్ట్ ఏదైతే ఉంటుందో అది బ్లాక్ స్టార్ 0గా ఫిల్ చేస్తుంది. అదే మనం ఇక్కడ చూడండి, క్యారెక్టర్ నేమ్ రాసిన ఇక్కడ సైజ్ మెన్షన్ చేయలేదు కదా, ఇట్ ఆటోమేటికల్లీ ట్రీట్ యాజ్ నల్ పాయింట్, ఐ మీన్ బ్లాక్ స్టార్ 0 తీసుకుంటుంది అక్కడ. సో ఇక్కడ మాత్రం తీసుకోవద్దు, మనం ఫోర్స్ఫుల్గా అప్లై చేయాలి. ఆ ఫోర్స్ఫుల్గా అప్లై చేయడం కోసం దానికి ఒక డిజిట్ అనేది యాడ్ చేసి పెట్టాం. సో ఇట్స్ ఎ 11, ఓకేనా? సో క్యార్ నేమ్ 11. నెక్స్ట్ పి అనేది 0th పొజిషన్ కదా, ఏ అనేది 1st పొజిషన్, 2nd పొజిషన్, 3rd పొజిషన్, 4th పొజిషన్, 5th పొజిషన్, 6th, 7th, 8th, 9th, 10th. సో మొత్తం 10 పొజిషన్స్ ఇచ్చాను. సో 10 పొజిషన్లో చిన్న మిస్టేక్ కవర్ చేస్తాను, బ్లాక్ స్లాష్ 0 కూడా యాడ్ చేయాలి. ఓకేనా? చూడండి ఇప్పుడు మొత్తం ఎన్ని అయ్యాయి, 11 పొజిషన్స్ ఫిలప్ చేసాం. సో ఇప్పుడు ఇదేమవుతుంది, క్యారెక్టర్ ముద్ద పెట్టినప్పుడు ఐ మీన్ కంబైన్ చేసి పెట్టి ఏం చేస్తుంది, పద్మావతి అనేది
రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఓకేనా అండి? సో మళ్ళీ అగైన్ చెప్తున్నాను, ఒకసారి వినండి. ద స్ట్రింగ్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ ఫాలోడ్ బై ఏ సింగిల్ డైమెన్షనల్ ఆఫ్ అన్ అరే. టు రిప్రజెంట్ ఏ స్ట్రింగ్, ఈ స్ట్రింగ్ ఎలా సూచిస్తాము అంటే సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ ఆర్ ఎన్క్లోజ్డ్ విత్ ఇన్ డబుల్ కోట్స్. ఈ డబుల్ కోట్స్ అనేవి బాగా గుర్తుపెట్టుకోవాలండి. క్యారెక్టర్ అంటే సింగిల్ కోట్స్, స్ట్రింగ్ అంటే డబుల్ కోట్స్. ఈ రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. మీరు అదనుకొని చేశారనుకోండి, ఎర్రర్ చూపిస్తుంది మనకి. సో బాగా గుర్తుపెట్టుకోండి, ఇది ఒక కాన్సెప్ట్. క్యార్ నేమ్, క్యార్ అంటే ఆల్రెడీ మీకు చెప్పాను, క్యార్ మీన్స్ ఓన్లీ రిప్రజెంటింగ్ లెటర్స్, సింబల్స్ అండ్ డిజిట్స్. సో ఇది కాంబినేషన్, మీ ఇష్టం ఏదైనా రాసుకోవచ్చు. పర్టికులర్గా రాసింది ఏంటి, క్యార్ మీన్స్ ఇట్ ఈస్ అ రిప్రజెంటింగ్ ఆఫ్ లెటర్స్. సో దట్స్ వై ఐ హావ్ లెటర్స్ పద్మావతి అని డైరెక్ట్గా రాశాను. నెక్స్ట్ వన్, దీనికి రెండో పద్ధతి ఏంటని మాట్లాడుకున్నాం, క్యార్ నేమ్ కంపల్సరీగా సైజ్ అనేది ఒకటి ఎక్స్ట్రా బిట్ యాడ్ చేసి మనం చేసుకోవాలి. అందుకే చాలామంది ఏం చేస్తారంటే 50, 60, 70 అని ఇచ్చేస్తారు. ఇచ్చేసిన తర్వాత బ్లాక్ స్పేస్లో ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. అలాంటప్పుడు ఏం జరుగుతుంది, అది మిగతావన్నీ కూడా అన్ అలాట్మెంట్ చేస్తుంది ఎట్ ద టైమ్ ఆఫ్ కంపైలింగ్. మిగతా మనం ఇవ్వం కదండి. సో ఇప్పుడు ప్రజెంట్ 11 ఉన్నాయి, 11 ఎందుకు ఇచ్చాం, బ్లాక్ స్పేస్ 0 వచ్చింది. ఇన్ కేస్ ఐ డిఫైన్డ్ యాజ్ అ 50 ఇచ్చినప్పుడు 11 నెంబర్స్ వరకే ఉన్నాయి కదా, మిగతా ఏమవుతాయి 39 అంటే అన్బ్లాక్డ్ రిజిస్టర్లో ఉండిపోతాయి అన్నమాట. అది కంపైల్ చేసేటప్పుడు అది అలా గుర్తుపెట్టుకుంటుంది తప్ప ఎవరికి ఏంటి ఇవ్వదు. సో మిగతా వాళ్ళకి ఇచ్చేస్తుంది, అర్థమైంది అనుకుంటా. సో దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్యార్ నేమ్ స్ట్రింగ్, క్యార్ నేమ్ విత్ సింగిల్ కోట్స్. డిఫరెన్షియేషన్ కోసం మీకు చెప్పానండి, క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్, దీంట్లో చాలా రకాలైనటువంటి ఆపరేషన్స్ ఉంటాయి. ఐ మీన్ స్ట్రింగ్ ఆపరేషన్స్ అనేవి చాలా ఉన్నాయి. అందులో మీకు అకార్డింగ్ టు మీకు 4 ఉంటాయి. స్ట్రింగ్ కాపీ ఒకటి ఉంటుంది, స్ట్రింగ్ స్ట్రింగ్ క్యాట్ ఒకటి ఉంటుంది, స్ట్రింగ్ లెంత్ ఒకటి ఉంటుంది. నెక్స్ట్ స్ట్రింగ్ కాపీ, స్ట్రింగ్ కాన్కాటినేషన్, స్ట్రింగ్ రివర్స్, ఇలాంటివి 4-5 ఉంటాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. సో స్ట్రింగ్లో ఫంక్షన్స్ అని చెప్తున్నాం కదా, స్ట్రింగ్ ఆపరేషన్స్ ఉంటాయి. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు, స్ట్రింగ్ ఆపరేషన్స్. ఈ స్ట్రింగ్ ఆపరేషన్స్ దేనికి అంటే, ఒక 2 నేమ్స్ ఉన్నాయనుకోండి, కంబైన్ చేసేటప్పుడు పనికి వస్తాయి అన్నమాట. అలాంటప్పుడు అది ఏం చేయాలంటే 2 స్ట్రింగ్ని కంబైన్ చేయడం, లేదా ఉన్న స్ట్రింగ్ని ఎన్ని లెటర్స్ ఉన్నాయో కౌంట్ చేయడం, ఇలాంటివన్నీ కూడా ఇందులో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్ ఆపరేషన్స్ ఏంటి అంటే STRCPY ఒకటి, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఆపరేషన్. చేసే పని ఏంటి, ఒక స్ట్రింగ్లో ఉన్న డేటాని ఇంకొక స్ట్రింగ్లోకి కాపీ చేసి పెట్టుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పద్మావతి అనేది స్ట్రింగ్ 1లో నేమ్లో ఉంచామని, ఇంకో నేమ్ 2 డిక్లేర్ చేసామనుకోండి, నేమ్ 2లోకి అది కూడా పద్మావతి అనేది కాపీ చేయడం జరుగుతుంది. అంటే రెండింటిలో ఉంటుంది, ఒకదాంట్లో ఉండదని కాదండి, రెండింటిలో కూడా అదే పద్మావతి అని ఉంటుంది, స్ట్రింగ్ కాపీ. సో బెస్ట్ ఎగ్జాంపుల్, మనం ఏదైనా డేటా కాపీ చేస్తామనుకోండి, ఇంకో దగ్గర పేస్ట్ చేస్తే ఇక్కడ ఉంటుంది అక్కడ ఉంటుంది కదా, అదేవిధంగా స్ట్రింగ్ కాపీ అనేది కూడా పని చేయడం జరుగుతుంది. నెక్స్ట్ రెండోది STRCM, స్ట్రింగ్ కంపారిజన్ అంటాం మేము. స్ట్రింగ్ కంపారిజన్ అంటే రెండు స్ట్రింగ్స్ ఐడెంటికల్, ఐ మీన్ రెండు ఈక్వలా కాదా అని చెక్ చేయడం ఇంకొకటి. ఫర్ ఎగ్జాంపుల్ పద్మావతి అని రాస్తాం, ఇంకోసారి కూడా మళ్ళీ పద్మావతి అని రాసామనుకో, రెండు ఒకటే కదా, అలాంటప్పుడు అది ఏం చేస్తుంది, రిజల్ట్ ఈస్ ఈక్వల్ అని చెప్తుంది. అదే కాదనుకోండి, ఏదైనా మిస్టేక్ జరిగింది అనుకోండి, అలాంటప్పుడు నాట్ ఈక్వల్ అని చెప్తుంది అది. సో దాన్ని మనం స్ట్రింగ్ కంపారిజన్, CMP మీన్స్ కంపారిజన్, CPY మీన్స్ కాపీ. నెక్స్ట్ మూడోది STRLEN అని ఇంకోటిందండి, స్ట్రింగ్ లెంత్ అంటాం మేము. స్ట్రింగ్ లెంత్ అంటే పద్మావతి ఎన్ని లెటర్స్ ఉన్నాయి మనం కౌంట్ చేసి చెప్పాం, 10 నెంబర్స్ అని చెప్పాయి, 10 లెటర్స్ ఉన్నాయని చెప్పుకున్నాం. అలా కాకుండా కంప్యూటర్ ద్వారా మనం ఏం చేయొచ్చు, ప్రోగ్రామ్ అనేది రాసేసి స్ట్రింగ్ లెంత్ ఎంత ఉంది అని ఫైండ్ అవుట్ చేయొచ్చు. LEN మీన్స్ లెంత్, లెంత్ అంటే ఏం చేస్తుంది, STRLEN నేమ్ అన్నాం అనుకోండి, ఎంత ఉంది ఇక్కడ అంటే 10 అని చెప్తుంది అన్నమాట. ఆ 10 అనేది ఏంటి అంటే స్ట్రింగ్ లెంత్. నెక్స్ట్ ఫోర్త్ వన్ STRCAT, స్ట్రింగ్ కన్కాటినేషన్ అంటాం దీన్ని. అంటే రెండింటిని కలిపి చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది పేర్లు రెండే పేర్లు ఉంటాయి, ఐ మీన్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ వేణుగోపాల్,
ఉండే అవకాశం ఉంది. నెక్స్ట్ జితేంద్ర నారాయణ్ ఎగ్జాంపుల్. సో ఈ రెండు వేరు వేరు పేర్లు కాదు, ఒకటే పేరు. కంబైన్ చేయాలంటే మనకి కన్కాటినేషన్ అనే ఒక ఆపరేషన్ అనే స్ట్రింగ్లో ఉంది, దాన్నే మనం ఎస్టీఆర్సిఏటి అంటాం. సో ఈ జితేంద్ర అనేది ఒక నేమ్ అయితే నారాయణ్ అనేది ఇంకొక పేరు. సో రెండింటిని యాడ్ చేస్తే జితేంద్ర నారాయణ్ అవుతుంది కదా, దాన్ని మనం ఏమంటాం, స్ట్రింగ్ కన్కాటినేషన్ అంటాం. ఇంకా ఎగ్జాంపుల్స్ చాలా ఉంటాయండి, చాలా ఉంటాయి. సో అందులో మనం నాలుగు తీసుకున్నాం. ఎస్టీఆర్సిపిఏవై అనేది ఏంటి ఇక్కడ అంటే స్ట్రింగ్ కాపీ, ఎస్టీఆర్సిఎంబి మీన్స్ స్ట్రింగ్ కంపారిజన్, ఎస్టీఆర్ఎల్ఈఎన్ మీన్స్ స్ట్రింగ్ లెంగ్త్, ఎస్టీఆర్సిఏటి మీన్స్ స్ట్రింగ్ కన్కాటినేషన్. ఓకేనా అండి? నెక్స్ట్ స్ట్రింగ్ ఆపరేషన్ సంబంధించినటువంటి స్ట్రింగ్ ప్రోగ్రామ్స్ కొన్ని చూద్దాం, చూస్తే మీకు కొంత ఐడియా వస్తుంది. సో ఫస్ట్ ప్రోగ్రామ్ రాసాను చూడండి, అకార్డింగ్ టు ఫస్ట్ ప్రోగ్రామ్ ఉంది. యాష్ ఇంక్లూడ్ ఎస్టీడేఓ డాట్ హెచ్ వైడ్ మెయిన్ ఫంక్షన్ క్యాప్ ఎస్టీఆర్. ఎస్టీఆర్ ఇస్ నథింగ్ బట్ ఏ వేరియబుల్ నేమ్, ఎందుకంటే స్ట్రింగ్స్ మీద మనం చేస్తున్నాం కాబట్టి ఎస్టీఆర్ అని రాసాం. సో సింగిల్ డైమెన్షనల్ ఎరేలో కొంత అమౌంట్ అనేది సైజ్ అనేది పాస్ చేయడం జరిగింది. సో ఎరే సైజ్ ఎంత, 20, అంటే 20 క్యారెక్టర్స్ వరకు మీకు సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ స్ట్రింగ్ తాలూకా కాంబినేషన్గా లెటర్స్ పాస్ చేసాను స్ట్రింగ్ కాబట్టి, సో హలో అని రాశారు, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఆల్రెడీ హలో అంటే ఎన్ని లెటర్స్? మొత్తం 5 లెటర్స్. సో హెచ్ఈఎల్ఎల్ఓ హలో. సో ఇప్పుడు దీని ప్రోగ్రామ్ 20లో కాబట్టి ఫిక్స్డ్ కాబట్టి ఆటోమేటిక్గా ఇందులో ఉండిపోతుంది సింగిల్ డైమెన్షనల్ ఎర్రర్. ఏ పేరు మీద ఉందంటే ఎస్టీఆర్ అనే ఒక నేమ్తో ఉంది. సో ప్రింట్ ఎఫ్ స్ట్రింగ్ కాబట్టి పర్సంటేజ్ ఎస్ మనం వాడడం జరగాలి. అదే మీరు ఇక్కడ సి రాశారనుకోండి, క్యారెక్టర్ రిప్రజెంట్ చేస్తుంది అది. అలాగే ఇంట్ అంటే పర్సంటేజ్ బి అనేది మనం మాట్లాడుకున్నాం, అలాగే ఫ్లోట్ అయితే ఎఫ్ అని మాట్లాడుకున్నాం. సో ఇక్కడ ఏంటిది, స్ట్రింగ్ కాబట్టి స్ట్రింగ్ మనం మెన్షన్ చేసాం కాబట్టి పర్సంటేజ్ ఎస్ రాయాలి, గుర్తుపెట్టుకోండి. పొరపాటున కూడా పర్సంటేజ్ సి అని మాత్రం రాయొద్దు, పర్సంటేజ్ ఎస్. ఎస్ ఈజ్ నథింగ్ బట్ ఏ స్ట్రింగ్, గుర్తుపెట్టుకోండి. పర్సంటేజ్ సి ఈజ్ నథింగ్ బట్ ఏ క్యారెక్టర్, పర్సంటేజ్ ఎస్ ఈజ్ నథింగ్ బట్ ఏ స్ట్రింగ్. సో ఇప్పుడు ప్రింట్ ఎఫ్ ఫార్మాట్ స్పెసిఫైర్ పర్సంటేజ్ ఎస్ కామా ఏ నేమ్తో ఉంది, ఎస్టీఆర్. ఎస్టీఆర్తో రాశాం కాబట్టి ఎస్టీఆర్ ప్రింట్ ఎఫ్ ఏం చేస్తుంది, సో హెచ్ఈఎల్ఎల్ కంబైన్డ్గా ఉంది కదా ఎస్టీఆర్ఓ సింగిల్ డైమెన్షన్ ఎర్రర్లో, అవుట్పుట్ ఆటోమేటిక్గా మీకు హెలో అనేది ప్రింట్ అయిపోతుంది, అవుట్పుట్ హెలో. సేమ్ ఇండెక్స్ మాత్రం సేమ్ అండి, 0th పొజిషన్, 1 పొజిషన్, 2, 3, 4 పొజిషన్స్ మొత్తం. సో ఇది ఇలా ఉంటుంది ఫస్ట్ ప్రోగ్రామ్. ఇదే ప్రోగ్రామ్ని చిన్న ఇంకొక ఆల్రెడీ మీకు ఆర్ అని పెట్టి చెప్పాను కదా, సింగిల్ సింగిల్గా లెటర్స్ డివైడ్ చేసి రాయడం. సో క్యార్ సెకండ్ ప్రోగ్రామ్ చూడండి, కొద్ది గమనిస్తాం మీకు ఐడియా వస్తుంది. క్యార్ ఎస్టీఆర్ 6 అని రాశాం, 6 ఎందుకంటే ఆల్రెడీ మనం పద్మావతి 10 లెటర్స్ కదా, మనం అక్కడ 11 రాసాం కదా, అందుకోసం ఇక్కడ హలో అనేది 5 లెటర్స్ కాబట్టి ఇక్కడ 6 తీసుకున్నాం. సో క్యార్ ఎస్టీఆర్ 6 ఇస్ ఈక్వల్ టు హెచ్ సింగిల్ కోట్స్లో పెట్టాను, సింగిల్ కోట్స్లో ఈ పెట్టాను, ఎల్ఎల్ఎల్ఓ ఇవన్నీ కూడా సింగిల్ కోట్స్లో పెట్టాను. లాస్ట్లో చూడండి బ్లాక్ స్లాష్ 0, దిస్ ఈజ్ అవర్ 6th 1. సో 6th 1 మొత్తం కాబట్టి కాంబినేషన్ మొత్తం చూడండి ఇండివిజువల్గా ఉన్నాయా లేదా అన్నీ కూడా. ఇలాంటి ఇండివిజువల్స్ అన్నీ కూడా సింగిల్ డైమెన్షన్ సింగిల్ క్యారెక్టర్స్ అవన్నీ కూడా సింగిల్ కోట్స్లో పెట్టాలి. దానికి కావాల్సింది ఏంటి అంటే ఫ్లవర్ బ్యాకెట్. ఇక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ చూడండి, ఇక్కడ మనం ఫ్లవర్ బ్యాకెట్ పెట్టలేదు, ఇక్కడ కర్లీ కర్లీ ఓపెన్ కర్లీ క్లోజ్ చేసాం. సో ఇక్కడ అది లేదు, ఇక్కడ బాగా గమనించండి. సో క్యార్ ఎస్టీఆర్ 6 ఇస్ ఈక్వల్ టు కర్లీ ఓపెన్ సింగిల్ కోట్స్లో ఇండివిజువల్గా ఒక్కొక్క లెటర్ని పాస్ చేసాము, ఆ ఈచ్ ఇండివిజువల్ లెటర్నే మనం క్యారెక్టర్ని రిప్రజెంట్ చేసుకుంటాం. సో ఇక్కడికి ఇది అయింది. ప్రింట్ ఎఫ్ సేమ్, మీకు డౌట్ రావు సార్ అక్కడ మీరు రాశారు ఎరే కదా, మరి ఎరే అంటేనే మనకి ఇక్కడ ఏంటి సింగిల్ డైమెన్షన్ ఎరే, ఇక్కడ సింగిల్ డైమెన్షన్. ఏదైనప్పటికీ కూడా కాన్సెప్ట్ ఏంటి, ఇక్కడ స్ట్రింగ్ మీద మాట్లాడుతున్నాం కాబట్టి మళ్ళీ అక్కడ ఎస్ఐనే పెట్టాలి. ఇక్కడ మనం తీసుకున్నవి ఏంటి, సింగిల్ ఇండివిజువల్ కోట్స్ కదా, అలా అయినప్పుడు ఇక్కడ సి కదా రాయాలి కదా సార్, మీకు డౌట్ రావచ్చు. మీకు ఇక్కడ సి రాస్తే
ఓన్లీ ఫస్ట్ లెటర్ మాత్రమే మీకు రిప్రజెంట్ చేయడం జరుగుతుంది, మిగతావి చూపించదన్నమాట. సో ప్రింట్ పర్సంటేజ్ ఎస్, పర్సంటేజ్ ఎస్ దేనికి మనం చేస్తున్నాం అంటే దీన్ని చేస్తున్నాం. స్ట్రింగ్ ఈజ్ ఏ సింగిల్ డైమెన్షన్ అరే కదా, సో అందుకోసం పర్సంటేజ్ ఎస్. ఎందులో ఉంది ఇది, ఏ పేరుతో ఉంది, వేరియబుల్ అంటే ఎస్టిఆర్ వన్. దీని అవుట్పుట్ కూడా సేమ్ ఎలా వస్తుంది అంటే హలో, రెండు ఒకటే. కాకపోతే మీకు డివైడ్ చేయడం జరిగింది. ఏది ఈజీగా ఉంటుంది సార్ అంటే మీకు ఆల్రెడీ ఐడియా వచ్చి ఉంటుంది, ఫస్ట్ వన్ ఈజ్ వెరీ ఈజీ. కానీ ప్రోగ్రామ్ మనం ఇలా కూడా చేయొచ్చు, కానీ కొద్దిగా టైం పడుతుంది, కానీ అర్థం చేసుకోవడం కావాలి కాబట్టి మనం చెప్పుకోవడం. సో ఫస్ట్ వన్ ఈ రకంగా కూడా చేయొచ్చు, సెకండ్ వన్ ఈ మెథడ్లో కూడా ప్రోగ్రామ్ రాయొచ్చు. ఇప్పుడు స్ట్రింగ్ ఆపరేషన్స్ అని మాట్లాడాం కదా, అందులో కొన్ని మీకు రాసి చూపించాను. అనదర్ వన్ ప్రోగ్రామ్ హ్యాష్ ఇంక్లూడ్ stdio.h వాయిడ్ నేమ్ ఫంక్షన్. ఇక్కడ చూడండి, క్యాట్ నేమ్ షేర్ చేశాను ఎస్టిఆర్ వన్ సేమ్ 28 దాని సైజ్ హలో. ఎస్టిఆర్ టూ సెకండ్ వన్ పేరు మార్చొని చూడండి, ఎస్టిఆర్ వన్లో హలో ఉంటుంది, ఎస్టిఆర్ టూలో ఎంపీసీఎస్ ఉంటుంది, ఎస్టిఆర్ త్రీలో ఏమీ ఉండదండి ఖాళీ. క్యార్ ఎస్టిఆర్ త్రీ జస్ట్ నేను డిక్లేర్ చేసి వదిలేసాను తప్ప మన ఏమి లేదు. నెక్స్ట్ వన్ ఇంట్ లెంత్ అని తీసుకున్నాను సపరేట్గా లెంత్ ఫైండ్ అవుట్ చేయడానికి. సో ఇప్పుడు చూడండి, మొత్తం నేను ఎస్టిఆర్ సిపిఓ ఒకటి రాశాను, ఎస్టిఆర్ సిఏటీ ఒకటి రాశాను, లెంత్ ఒకటి రాశాను. ఈ ప్రోగ్రామ్ మొత్తం కూడా త్రీ ఆపరేషన్స్ మీద బేస్ అయింది. సో ఎస్టిఆర్ సిపిఓ అంటే ఏంటనుకున్నాం, స్ట్రింగ్ కాపీ చేస్తుందని మాట్లాడుతున్నాం కదా, ఒక దగ్గర నుండి తీసుకొచ్చి ఇంకో దాంట్లో స్టోర్ చేసి పెడుతుంది, అదే వాల్యూ. సో ఎస్టిఆర్ సిపివై ఎస్టిఆర్ త్రీ కామా ఎస్టిఆర్ వన్. సో ఎస్టిఆర్ త్రీ నుండి ఎస్టిఆర్ వన్, ఎస్టిఆర్ వన్ ఏదైతే ఉందో ఎస్టిఆర్ త్రీలోకి వచ్చేస్తుంది. సో ప్రింట్ ఎఫ్ పర్సంటేజ్ ఎస్, స్ట్రింగ్ అంటే మనకు ఆల్రెడీ పర్సంటేజ్ వస్తాయి కదా, ఎస్టిఆర్ త్రీలో ఇప్పుడు ఏమున్నట్టు. సో ఆల్రెడీ ఎస్టిఆర్ త్రీలో ఏముంది, సో ఇక్కడ చూడండి ఎస్టిఆర్ త్రీలో ఎంపీసీఎస్ ఉంది, ఎస్టిఆర్ వన్లో హలో ఉంది. అయితే ఇప్పుడు మనం చేసింది ఏంటి, కాపీ చేసాం కదా ఎస్టిఆర్ సిపిఓ ఎక్కడి నుంచి ఎక్కడికి, ఎస్టిఆర్ వన్ ఎస్టిఆర్ త్రీ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఎల్హెచ్ఎస్ ఈక్వల్ ఆర్హెచ్ఎస్ కదా. సో ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్, ఈ పెర్ఫార్మెన్స్ ఈ ఆర్హెచ్ఎస్లో ఉన్నది లెఫ్ట్ సైడ్లోకి వచ్చేస్తుంది, కాపీ అయిపోతుంది అన్నమాట. అంటే మన అక్కడ ఏవైతే ఉందో ఆ ఎలిమెంట్ అంటే డేటా అనేది ఇక్కడికి వచ్చేస్తుంది, లెఫ్ట్ సైడ్లోకి వస్తుంది. సో ఎస్టిఆర్ వన్లో ఏముంది, హలో ఉంది. ఎస్టిఆర్ త్రీలో ఏముంది, ఎంపీసీఎస్ ఉంది. ఇప్పుడు ఓవర్ రైడ్ అయిపోతుంది అన్నమాట, ఎస్టిఆర్ వన్ని తీసుకొచ్చి ఎస్టిఆర్ త్రీలో స్టోర్ చేసుకొచ్చింది. సో ప్రింట్ ఎఫ్ పర్సంటేజ్ ఎస్ ఎస్టిఆర్ త్రీ, ఎస్టిఆర్ త్రీలో ఇప్పుడు ప్రజెంట్ ఏముంది మనకు వాల్యూ, ఆ వాల్యూ ఏంటది హలో. సో దీని అవుట్పుట్ హలో. దాని రీజన్ ఏంటి అంటే ఎస్టిఆర్ వన్లో ఉండేది ఎస్టిఆర్ త్రీలోకి కాపీ చేసాం, ఎస్టిఆర్ వన్లో హలో ఉంది, హలో తీసుకొచ్చి ఎస్టిఆర్ త్రీలో ఆల్రెడీ ఉన్నటువంటి ఎంపీసీఎస్ మీద ఓవర్ రైట్ చేయమని చెప్పాను, అంటే కాపీ చేయమని చెప్పాను కాబట్టి ఎస్టిఆర్ త్రీలో ఇది ఉంటుంది అన్నమాట. సో అందుకో ప్రింట్ పర్సంటేజ్ ఎస్ ఎస్టిఆర్ త్రీ, ఎస్టిఆర్ త్రీలో ఇప్పుడు ఏముంటుంది ఆబ్వియస్లీగా హలో అవుట్పుట్ ఇది. నెక్స్ట్ వన్ ఎస్టిఆర్ సిఏటి, ఆ ఇది వరకే మీకు చెప్పాను. సో జితేందర్ నారాయణ్ ఆ పేరు కలవాలంటే మనకి రెండు కలిపి రాయాలి అంతే కదా. సో దానికోసమని నేను ఒక ఎస్టిఆర్ సిఏటి అని ఫంక్షన్ తీసుకున్నాను. క్యాట్ మీన్స్ కన్కాటినేషన్, కన్కాటినేషన్ మీన్స్ అపెండింగ్. దీన్ని ఇంకో రకంగా కూడా ఆడొచ్చు యాడింగ్, బోత్ ఈ మూడు కూడా ఒకే సిమిలర్గా ఉంటాయండి. కాకపోతే ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఎస్టిఆర్ సిఏటి రాయాలి, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఎస్టిఆర్ సిఏటి మీన్స్ ఒక పేరుని ఇంకొక పేరుతోటి యాడ్ చేయాలి, అలా చేస్తే దాన్ని మనం ఎస్టిఆర్ సిఏటి అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎస్టిఆర్ వన్ కామా ఎస్టిఆర్ టూ. ఎస్టిఆర్ వన్లో ఆల్రెడీ మనకు తెలిసింది ఏముంది, హలో ఉంది. ఎస్టిఆర్ వన్లో హలో ఉంది, ఎస్టిఆర్ టూలో ఏముంది, ఎంపీసీఎస్ ఉంది. సో ఇప్పుడు ఏమని వస్తుంది, ఎస్టిఆర్ సిఏటి కదా. సో ప్రింట్ పర్సంటేజ్ ఎస్ స్టార్టింగ్లో ఉంది, అదే రాస్తాం ఎస్టిఆర్ వన్. ఎస్టిఆర్ వన్ ఇప్పుడు ఏమవుతుంది, ఎస్టిఆర్ వన్ ప్లస్ ఎస్టిఆర్ టూ హలో ఎంపీసీఎస్. దీని అవుట్పుట్ అండి హలో ఎంపీసీఎస్, ఓకేనా అండి.
దాని రీజన్ ఏంటంటే యాడింగ్ చేసాం, అపెండింగ్ అంటాం లేదా కన్కాటినేషన్ అంటాం. సి లాంగ్వేజ్ లో కన్కాటినేషన్ అంటాం. అర్థమైంది అనుకుంటా. ఎస్టిఆర్ వన్ కామా ఎస్టిఆర్ టూ. ఎస్టిఆర్ వన్ లో ఏముంది? హలో ఉంది. ఎస్టిఆర్ టూలో ఏముంది? ఎంపీసీఎస్ ఉంది. సో ప్రింట్ఎఫ్ చేసేటప్పుడు ఎస్టిఆర్ వన్ చేయాలి. పొరపాటున మీరు ఎస్టిఆర్ టూ అని రాశారనుకోండి, అక్కడ మీకు ఒకటే చూపిస్తుంది ఎంపీసీఎస్. హలో ఎంపీసీఎస్ మాత్రం చూపించదు. కారణం ఏంటంటే కంటెంట్ని దేనితో మనం టైప్ చేసామంటే ఎస్టిఆర్ వన్ తోటి ఎస్టిఆర్ టూకి లింకప్ చేసాం. ఆ లింకప్ చేయడం వల్ల ఎస్టిఆర్ వన్లో స్టోర్ అవుతుంది అన్నమాట. సో అందుకోసం అక్కడ హలో ఎంపీసీఎస్ అనేది రావడం జరుగుతుంది. అండ్ లాస్ట్ ఫైనల్ వన్, లెంత్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? సపరేట్ ఇక్కడ తీసుకున్నాం కదా ఇంట్ లెంత్. ఇంట్ అంటే ఏంటి? ఇక్కడ డిజిట్స్ 1, 2, 3, 4 అలా చూపిస్తుంది కాబట్టి ఇంట్ లెంత్ ఫైండ్ అవుట్ చేయడం. దేని మీద ఫైండ్ అవుట్ చేయాలో చెప్తాం చూడండి. లెంత్ ఇస్ ఈక్వల్ టు ఎస్టిఆర్ఎల్ఈఎన్ అనేది ఒక ఫంక్షన్ సి లాంగ్వేజ్లో. ఎస్టిఆర్ సిపివై ఎలా చేసాము, ఎస్టిఆర్ సిఏటి ఎలా చేసాము, ఎస్టిఆర్ఎల్ఈఎన్ కూడా అనదర్ ఫంక్షన్. సో దేని ఫైండ్ అవుట్ చేయమని చేశాను? ఎస్టిఆర్ వన్. ఆల్రెడీ ఎస్టిఆర్ వన్లో మన దగ్గర ఏముంది అంటే హలో ఉంది. హలో ఎన్ని లెటర్స్ మొత్తం అంటే 5 లెటర్స్, హెచ్ఈఎల్ఎల్ఓ, హలో. సో స్ట్రింగ్ లెంత్ ముందేం చేస్తుంది? ఎస్టిఆర్ వన్లో ఉన్నటువంటి ఏదైతే డేటా ఉందో దాని ముందు ఫైండ్ అవుట్ చేసి పెడుతుంది. ఎన్ని లెటర్స్ వచ్చాయి? 10 లెటర్స్ వచ్చాయి. ఈ 10 ఇక్కడ స్టోర్ అవుతుందండి. దాని రీజన్ ఏంటి? లెంత్ అనేది ఇంటీజర్లో తీసుకున్నాం కదా, సో ఈ 10 అంటే ఇందులో ఉంటుంది అన్నమాట. సో ప్రింట్ఎఫ్ లెంత్ అంటే ప్రింట్ మరి ఇంటీజర్లో తీసుకున్నామంటే అర్థం ఏంటి? 10 అనేది ఏంటి? డిజిటే కదా. సో పర్సంటేజ్ బి రాస్తాం. స్ట్రింగ్ కదా, పర్సంటేజెస్ రాస్తే పనికిరాదు, ఎర్రర్ వస్తుంది. సో పర్సంటేజ్ డి కామ లెంత్. లెంత్ లో ఎంత ఉంది ఇక్కడ ఆన్సర్ అంటే, సారీ 10 కాదు 5. హలో అనేది 5 లెటర్స్ కదా. సో 5 అనేది లెంత్ లో ఉంటుంది కాబట్టి అవుట్పుట్ 5. అర్థమైందండి. సో లెంత్ అనేది ఏంటి? ఇంటీజర్. ఆ లెంత్ తగ్గ ఇంటీజర్ కాబట్టి మనం పర్సంటేజ్ ది వాడటం అనేది ఫార్మాట్ స్పెసిఫైర్ వాడటం అనేది జరిగింది. సో ఇప్పుడు అర్థమైంది అనుకుంటే లెంత్ ఈజ్ ఈక్వల్ టు స్ట్రింగ్ లెంత్ అనేది ఒక ఫంక్షన్. ఈ ఫంక్షన్లో మనం ఎస్టిఆర్ వన్ చేసాం. అదే మీరు ఎస్టిఆర్ ఇప్పుడు 2 చేయండి, ఆన్సర్ ఏమొస్తుంది? ఎంపీసీఎస్. మొత్తం ఎన్ని అవి? 4. ఎంపీసీఎస్. మీకు అవుట్పుట్ ఏమొస్తుంది? ఎస్టిఆర్ 2 రాస్తే ఈ ప్లేస్లో 4 వస్తుంది. అదే మీ నేమ్ రాయండి మార్చేసి, అప్పుడేం జరుగుతుంది? మీ నేమ్ ఏదైతే ఎంతైతే ఉంటుందో అంతే వస్తుంది అన్నమాట. ఓకేనా? సో దిస్ ఈజ్ అవర్ ప్రోగ్రామ్స్. ఫస్ట్ ప్రోగ్రామ్లో 2 రకాలుగా మీకు విభజించి చెప్పాను. నెక్స్ట్ స్ట్రింగ్ ఆపరేషన్స్లో 3 ఆపరేషన్స్ ఇలా చెప్పాను. ఓకేనా? థ్యాంక్ యూ.